ఉత్పాదము ఆది కాండము 46వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుతున్నాము. ఆది కాండము 46వ అధ్యాయము 28వ వచనం నుంచి 30 వచనం వరకు చదువుతున్నాము. అతడు దోషయాగము త్రావా చూపుటకు యేషయాకు తనకు ముందుగా యోదాను పంపారు. వారు దోషయ దేశములకు రాగా యేషయాకు తన రథమును సిద్ధము చేసి చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు దోషయాకు వెళ్ళి అతనికి కనబడాడు. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు యేషయాతో, నీవు ఇంకా బతికి ఉన్నావు, నీ ముఖము చూస్తానని చూచుకునే కనుక నేను చనిపోవదనని చెప్పాను. యేషయాకు తన సహోదరులను తన తండ్రి కుటుంబము వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబ వారిను నా యొక్కకు వచ్చి ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన తంతయును తీసుకుని వచ్చేది. అతనితో చెప్పదను, గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తులకు పేరు కనుక పరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు కోషేపు దేశమందు కాపురం ఉన్నట్టు మా చిన్నతనం నుండి ఇదివరకే మీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువుల గలవారమైతే ఉన్నామని ఉత్తరం ఇయ్యడని చెప్పాను. దేవుడు తన పశువులకు రెండవ భాగముగా మీక గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చెప్పు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీకు స్వల్ప క్రమమైనను నా కొరకు ఇశ్రాయేలీయులని అనుభవపాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను. కాబట్టి ప్రసవము స్త్రీ పిల్లలకు కొరవరకు ఆయన వారిని అప్పగించను. అప్పుడు ఆయన సహోదరులతో శేషించిన వాళ్ళు విచారణతో కూడా తిరిగి వద్దు. దేవుడి వాక్యము ఆయన బొక్క దించి 3వ భాగంలో మత్తయి వార్త 1వ అధ్యాయము 20-22 వరకు శ్రీమతి వి దాని చదువు. ఏర్పాటు చేయబడినటువంటి 3వ భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనములు ఈ విధంగా రాయబడి 20-22 ఈ విధంగా రాయబడి అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమంతులు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసుకు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను ఆయన తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు పేరు పెట్టబడినది. ఇదిగో కన్యను గర్భవతి అయి కుమారుని కలువును, ఆయనకు ఇమానుయేలు పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో శ్రీమతి ప్రియులు రాజకుమార్ గారికి శ్రీమతి వి దాని గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో శ్రీ వి దాస్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని ప్రయత్నం ప్రార్థన చేసుకుందాం. ఏం దేవుడు దాస్ గారు ప్రార్థన చేసుకుందాం.
ఎందుకంటే ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీలో నేను జాయిన్ అయినప్పుడు వారు పైనేరులో ఉన్నాను. ఒక సంవత్సరం మేము కలిసి ఏసీటీసీలో ఉన్నాం. దాన్ని నాకు బాగా పరిచయం. మరొకసారి ఇంతలో ఉండాలని దేవుడు చెప్పుకుంటున్న బట్టి కూడా సంతోషిస్తున్నాను. వాక్యం ధ్యానించే ముందు ఎక్కువ వారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 112వ కీర్తన రక్షకుడు ఉదయించినాడట అనే పాట రీడ్ చేస్తారు. అందరూ లేచిన కాబట్టి దేవుడిని స్తుతించుకుంటాం. మహిమ దించి కడ తో శ్రీ సో ఆ
మిద్యాను వంటకులు కనబడ్డాడు. ఆ తర్వాత విదేశంలో ఒక వారసుగా తన జీవితాన్ని ప్రారంభించి దేశానికి ప్రధానిగా ఆయన హెచ్చించబడ్డాడు. ఇదంతా కూడా మనం చదివినటువంటి మాటలు. అయితే యోసేపు హెచ్చించబడిన తర్వాత ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి కరువు ఐగుప్తు దేశమే కాదు అన్ని దేశాలను కూడా కలిగింది అని అంటే ఆ చుట్టుపక్కల దేశాలను కూడా వర్తించింది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరికి వచ్చి ఆహారం కనుక్కోవడం, దానికోసం వారు డబ్బు చెల్లించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే తన సొంత అన్నదమ్ములు రక్త సంబంధికులు వారి ఆహారం కోసమై యోసేపు నిలబడినప్పుడు వారిని చూసి యోసేపు గట్టిగా దుఃఖించాడు. వారి వెనకాల పడి ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత మీరు వెళ్ళి నా తండ్రిని తమ్ముడిని తీసుకుని మరలా ఎక్కడండి అని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం అందుకున్నటువంటి కుటుంబం యాకోబులో కలిసి 70 మంది. ఈ 70 మంది ఐగుప్తులోనికి వచ్చారు. ఐగుప్తులోనికి వస్తుండగా ఐగుప్తులో ప్రదేశం నుంచి యాకోబుకు మంచి అవగాహన